హాయ్ నండి సతీష్, ఈ రెండు ప్రోమోలు, ఈ టాస్క్లు ఎవరు ఎట్లా ఆడారు, పర్ఫార్మెన్స్ ఏంటి, ప్రైజ్ మనీ, ఏ క్లెయిన్ ఎంత సంపాదించుకుంది, చాలా హైలైట్స్ ఉన్నాయి. అట్లాగే ఈ ప్రోమోలో యష్మి విష్ణుప్రియ వాళ్ళ పాల ప్యాకెట్ గురించి గొడవ పడుతుంది కదా. యష్మి, ఫ్యూచర్ మీకేమనిపిస్తుంది, ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో అనేది కూడా కామెంట్ చేయండి. ఆ హైప్రో టెంప్రో అన్నీ కూడా ఆవిడ అన్నీ తెచ్చుకోవచ్చు, బట్ అవతల వాళ్ళు తేకూడదు అన్నట్టు ఉంది. ముందుగా ఈ టాస్క్లు ఇంతవరకు జరిగినవి ఇక ఈరోజు మనం చూడబోతున్నాం. మొత్తం 6 టాస్క్లు కదా, దానికి సంబంధించి చెప్పుకుంటే ఫస్ట్ టాస్క్ ఏంటి ప్రోమో ప్రకారం, సెకండ్ ప్రోమో ప్రకారం అది 50,000 రూపాయల ప్రైజ్ మనీ సంపాదించుకున్న దానికోసం ఆ మినిట్ మేడ్ పల్పి గ్లాసు అది గ్లాసులో వేయాలి, అది టాస్క్. ఇందులో ఒక్కొక్క క్లయింట్ నుంచి ఒక్కొక్కరు వస్తారు కదా, అభయమో యష్మి టీం నుంచి, ఆదిత్యమో నయనిక టీం నుంచి నిఖిల్ వస్తారు కదా. ఒక్కొక్కరు వచ్చి ఆ గ్లాసులో మినిట్ మేడ్ పల్పి ఏదైతే వేస్తూ ఉండాలి, వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తూ ఉండే వేస్తూ ఉండాలి. అలా ఎవరు వేసినప్పుడు ఆ గ్లాస్ బయటకైతే ఆ డ్రాప్ ఒక సింగిల్ డ్రాప్ వచ్చి పడినా సరే వాళ్ళైతే అవుట్ అయిపోతారు, మిగతా ఇద్దరు గెలుస్తారు. అంటే ఈ టాస్క్లో ఒకరు అవుట్ అయితే ఇద్దరు గెలుస్తారు, సో ఒకరి తర్వాత ఒకరితో అలా 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 సో తప్పుకోవాల్సి ఉంటుంది కనుక ఒక్కొక్కరు. ఫైనల్గా ఇది ప్రతి రౌండ్కు పోసుకుంటూ వెళ్ళేటప్పుడు టెన్షన్ పెరిగిపోతుండదు, అలా గ్లాస్ నిండిపోతుండదు పెరిగిపోతుండదు, లాస్ట్కి ఒక్క చుక్క కూడా రాకూడదు అనేటప్పుడు అలా ఆఖరి వరకు ఉండేటప్పుడు ముగ్గురు బాగానే ఆడారు, ప్రయత్నం చేశారు, ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ ఫైనల్గా లైవ్లో కూడా టాస్క్ అయిపోయి ఆదిత్య ఓం ఆ గ్లాసులో ఇలా వేస్తుండగా ఒక చుక్క జస్ట్ ఇలా బయటకు వస్తుంది, అతనైతే అవుట్ అయిపోతాడు. మిగతా ఇద్దరు నిఖిల్ అండ్ అభయ్ 75,000 చెప్పున ప్రైజ్ మనీ 150,000 అనేది గెలుచుకుంటారు, పంచుకుంటారు అన్నమాట. ఈ టీంకి 75,000, ఆ టీంకి 75,000, జస్ట్ లైవ్లో అయిపోయింది. చాలా ఇంట్రెస్ట్గా సాగింది ఆ టెన్షన్. ఫస్ట్లో కొద్ది కొద్దిగా మొదలుపెట్టి అలాగేసరికి ఒక చుక్క కూడా ఇంపార్టెంట్ అయిపోయేసరికి అది చెవం ఫోకస్డ్గా వేసినా మరి అదంతా ఆ టైంను బట్టి అది సైకిల్ వన్ బై వన్ వచ్చేటప్పుడు ఆ టాస్క్ అయితే అట్లా అయిపోతుంది. మొత్తానికి ఇది అభయ్ అండ్ ఇంకొకరు నిఖిల్ వీళ్ళ టీం అయితే చెరువు 75,000 చెప్పిన గెలుచుకుంటారు. ఇంకా తర్వాత యష్మి టీంకి నిజంగా అభయ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, ఆ టాస్క్లో ఆమె క్లాన్లోకి వెళ్దాం అనుకుంటున్నా, గెలుచుకుందాం అనుకుంటున్నానా, సో ప్రూవ్ చేసుకుంటున్నాను కదా. నిజంగా ఆవిడకి చాలా బలంగా అయ్యాడు ఇతను, ఈ టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ క్లాన్ తరఫున అయితే ఆయన అయితే ఎర్నింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత టాస్క్ ఏంటి ప్రోమో ప్రకారం, ఆ వ్యాక్సింగ్ చేయించుకోవాలి 50,000 ప్రైజ్ మనీ కదా. ముగ్గురు టీముల నుంచి ముగ్గురు అయితే పృథ్వీ, నబీల్, నిఖిల్ పోటీ పడతారు. ఇందులో పృథ్వీ మధ్యలోనే వదిలి లేచిపోయినట్టు చూపించారు, యష్మి అరుస్తూ ఉండదు, గివప్ ఇవ్వద్దు గివప్ ఇవ్వద్దు అని. బట్ అతనికి శరీరంపై హెయిర్ ఎక్కువ కనుక, వెంట్రుకలు ఎక్కువ కనుక అది నొప్పి భరించడం మామూలు విషయం కాదు, ఇది ఖచ్చితంగా భరించలేరు. బ్లడ్ వచ్చేసి ఇంక నరకం కనిపిస్తుంది, మామూలుగా ఒకటి రెండు వెంట్రుకలు అయితే వస్తుంది, అట్లాంటి ఇలా పెట్టి టాప్ అటాప్ అటాప్ ఆ అమ్మాయి ఏమో ప్రేరణ అతనికి చేస్తూ ఉంది. ఏ క్లాన్ మెంబర్కి ఇప్పుడు నిఖిల్ ఆడుతున్నాడు, అతనికేమో మణికంట, అట్టగే నబీల్ ఆడుతున్నాడు, ఆయనకేమో ఆ పిల్ల నయనిక తీస్తూ ఉంది, అలాగే ప్రేరణ తీస్తుంది. చుక్కలు కనబడితే ఇంకా మామూలు పెయిన్ అయితే ఉండదు, అది టార్చరే. ఈ టాస్క్లో ఫైనల్గా నబీల్ క్లీన్గా ఎవరైతే ముగ్గురులో పోటీ పడితే, ఇప్పుడు ఇతనికి ఎటు పృథ్వీకి ఎక్కువ హెయిర్ కనుక చాలా కష్టం, ఆ నబీల్ కాస్త తక్కువ ఉండడం వల్ల బెటర్ వాళ్ళిద్దరితో పోల్చుకుని బెటర్ కొద్దిగా క్లీన్గా అని చెప్పి అతడైతే గెలుస్తాడు, ఆ టాస్క్ అయితే విన్ అవుతాడు, ఆ ప్రైజ్ మనీ అయితే ఆయన గెలుచుకుంటాడు. ఇంకా తర్వాత మనం చూడబోయే మరొక టాస్క్ ఏంటి నెక్స్ట్ జరగబోయేది అంటే డాన్స్ టాస్క్. ఈ టాస్క్ కూడా ఒక్కో టీం నుంచి ఇద్దరు చెప్పిన ఆరుగురు అయితే పార్టిసిపేషన్ చేస్తారు, డాన్సులు చేస్తా చేస్తున్నప్పుడు వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నా పక్క వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నా వాళ్ళ సాక్స్లు రిమూవ్ చేయాలి, తొలగించాలి. ఫైనల్గా ఎవరైతే డ్యాన్సులు చేస్తూనే ఆ సాక్స్లు కాపాడుకుంటారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఫైనల్గా ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తారు, ఎందుకంటే కొందరికి దెబ్బలు తగిలిలే కదా, అందుకు ఆడలేకపోవడం వల్ల ఫైనల్గా ఇందులో కూడా నిఖిల్ అండ్ అభయ్ అయితే గెలుస్తారు. సో ఇంకోటి ఏంటి, ఇంతకుముందు ఫస్ట్ ప్రోమోలో చూపినట్టుగా అది స్విమ్మింగ్ పూల్లో ప్లాస్మా టీవీలో వచ్చే పేర్లు వచ్చేటప్పుడు ఎవరి పేర్లు వస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి 15 సెకండ్లలో దూకాలి స్విమ్మింగ్ పూల్లో. ఇది అక్కడ విష్ణుప్రియ అలాగే సోనియా అండ్ మణికంఠ పేర్లు అయితే డిస్ప్లే చేస్తే పరిగెత్తారు. క్లియర్గా ఫస్ట్ అయితే మణికంఠ స్పీడ్గా వెళ్తుంటే పృథ్వీ ఆపేశాడు. ఆఫ్కోర్స్ స్ట్రాటజీస్ ఏవో ఉంటాయి, అలా ఉంటేనే గొడవలు అయితే మజా వస్తుంది, అది ఉండాలి, అలాగా వాళ్ళు ఎఫెక్ట్స్ పెట్టాలి, వీళ్ళు డిస్టర్బెన్స్ చేయలేవు అని కూడా. సో అతడు అడ్డుకుండేశాడు, సరే ఆయన అడ్డు. ఆ తర్వాత అదే ఊపులో వచ్చిన సోనియాని కూడా అతను అడ్డుకోవడం వల్ల ఆవిడైతే దబ్బును పడిపోయింది. యాక్చువల్గా పృథ్వీ సోనియా ఒకే టీం, ఆయన వల్ల వాళ్ళ టీం మెంబరే పడిపోయి, లేకపోతే కూడా మణికంఠ నాపి ఆమెను వదిలేసి ఉన్నా ఆమె పడిపో అంటే అడ్డుకోకపోయినా పరిగెత్తుకుంటే ఆమెను దూకుండేదేమో. బట్ ఇతడు అడ్డడం వల్ల మణికంఠనే ఓడించేస్తాడు, అట్టగే ఈ సోనియాని కూడా ఆపేస్తాడు. ఈలోగా ఇంకా సందట్లో సడేమి అయినట్టుగా పక్కన వెళ్ళి చకచక ఆమె అయితే విష్ణుప్రియ వెళ్ళి దూకేసింది, గెలిచేసింది. ఆవిడ కూడా అమ్మయ్యా నేను ఒక పర్ఫామ్ చేశాను, ఒక టాస్క్ గెలిచిన సాటిస్ఫాక్షన్ అయితే. మొత్తానికి ఆ టాస్క్లో 25,000 పృథ్వీ వాళ్ళు గెలిచారని కూడా చెప్పచ్చు, అది పెద్ద టఫ్ కాదు.
నేనన్న ప్రోమో నిన్న లైవ్ లో చూపించడం అంత చూపించడు కదా, ఇప్పుడు ప్రోమోలో ఎపిసోడ్ లో అంత చూస్తే క్లియర్ గా అర్థమైంది అనమాట. మన ప్రోమోలో కూడా క్లారిటీ అయితే వచ్చేసింది, స్లో మోషన్ లో చూస్తుంటే లేట్ గా ఆవిడే ఉంది, బట్ ఈ పృథ్వీ వల్ల అట్ట అయితే గెలుచుకున్నారు. పెద్ద టఫ్ టాస్క్ అయితే కాదు కానీ, బట్ ఈ పృథ్వీ వల్ల. తర్వాత రెండోది ఏంటి, మెరుపు తీగలాగా పరిగెత్తిందని నేను నిన్న చెప్పాను, నిన్న మార్నింగ్ గా చెప్పాను, బట్ అదైతే ఈ పృథ్వీ వల్ల అయింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నిఖిల్ తల పగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అమ్మాయి అంటుంది యష్మి, అయ్యే ప్రతిదానికి సెంటిమెంట్ మాటలతో మా గేమ్ను బట్టి పక్కన పెట్టేస్తాను, అలాగ మీరు టాస్క్ టాస్క్లా తీసుకోవట్లేదు, గేమ్ని గేమ్లా తీసుకోవట్లే, ఏదో ఒకటి మజా ఉండాలి, అలాగే డిస్ట్రాక్ట్ చేస్తాను డిస్టర్బ్ చేస్తాను అడ్డుకుంటాం మేము అన్ని కామ్గా ఉంటాం ఏంటని లెక్క. మొన్నటి నుంచి వాళ్ళు ఫస్ట్ ఏదైతే వర్క్ డివైడ్ చేసేటప్పుడు కూడా ఐదు డిపార్ట్మెంట్లు ఇవ్వడం ఇదంతా కలిపి ఆమె నేను గేమ్ ఆడుతున్నాను గుడార్ బ్యాడ్ తర్వాత ఇలా ఎందుకు ప్రతిదానికి సెంటిమెంట్ ఆయింట్మెంట్ పోస్తారని లెక్క. ఇలాంటివన్నీ జరుగుతుంటేనే మజా వస్తుంది, హౌస్ మేట్స్కి వస్తుంది, కంటెంట్ వస్తుంది, మనకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది అట్లా. తర్వాత రెండో టాస్క్ ఏంటంటే, నేను జరిగింది కదా, ముగ్గురు మూడు దిక్కుల పృథ్వీ నబీల్ నిఖిల్ పట్టుకొని బాస్కెట్స్ ఉంటాయి, ఎవరి కలర్ బాల్స్ తీసి అందులో వేయాలి, తాడు వదలకూడదు, బాస్కెట్ లాక్కూడదు, ఒకసారి ఒక బాల్ వేయాలి, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి లాస్ట్కి ఈ పృథ్వీ అండ్ నిఖిల్ మధ్య చాలా టఫ్ అయితే టగ్ ఆఫ్ వార్ నడిచింది. ప్రోమోలు చూపిన గట్టి ఫైట్ సాగింది, ఎవరు అంత ఈజీగా వదిలేటట్టు లేకుండా చాలా చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. తాడో పేడు తేల్చుకుందని తాడు పట్టుకున్న నిజంగా అలాగే, ఎందుకంటే నిఖిల్ కూడా చెప్పాడు ఆయనకి ఎవరికి మనకంటకి, అరే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చో క్లాన్ చీఫ్గా నీకు ఆహారం పెట్టాల్సిన బాధ్యత నాది ఉంది ఆడపిల్లలని చెప్పి ఓకే సాఫ్ట్ కార్నర్లో ఆ టాస్క్ అయితే గివప్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ, బట్ ఇదైతే మరి నీకోసం కూడా నేను ఆడాలి కదా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇక్కడ నాకు ఐడెంటిటీ రావట్లేదు, పెద్దగా ప్రూవ్ చేసుకున్నదని కూడా ఛాన్స్ ఉండదేమో, సో నేను నైన్ కే టీమ్కి వెళ్తానంటే అదే పాయింట్ మీద అటు నైన్కి, అలాగే పృథ్వీ కూడా ఇతను నామినేట్ కూడా చేశారు, ఇతను సర్వైవల్ కావడానికి ట్రస్ట్ వర్తి కాదనిపిస్తుంది, బ్యాక్ స్టాబ్ అనిపిస్తుంది అంటే ఆయనకి ఆయన ఆన్సర్ చేసుకుని నేను ఎలాగైనా సర్వైవ్ కావాలి, అందువల్ల నేను నా బెస్ట్ ఆపర్చునిటీ బెస్ట్ చాయిస్కు బెస్ట్ టాస్క్ బెస్ట్ టీంలోకి వెళ్ళాలనుకుంటాను, నాదేం తప్పు ఉంది, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నిఖిల్ కూడా వీడిని ఎలాగైనా నన్ను నమ్ముకొని వచ్చాడు కదా నా క్లాన్లో ఉన్నాడు కాబట్టి ఇతరు కూడా హెల్ప్ చేయను లెక్క చెప్పాను, అందుకే నేను కూడా చాలా సీరియస్గా మొత్తం 100% ఎఫర్ట్స్ పెట్టాను లెక్క ఈ టాస్క్లో ఆయన కూడా ప్రూవ్ చేసుకుంటాడు, ఫైనల్గా ఆయన గెలుస్తాడు. ఆ తర్వాత టాస్క్ ఏంటి, ఈ స్పెల్లింగ్స్ టాస్క్, ఇది 70,000 టాస్క్. ఇదేంటంటే యష్మి నయనిక మణికంఠ ఆడతారు సీత సంచాలక్ గుంటే, ఏంటి బిస్కెట్ ఇట్లా స్పెల్లింగ్స్ అడుగుతా ఉంటాడు, బిస్కెట్ బిజినెస్ మ్యాన్ ఇలా స్పెల్లింగ్స్ అడుగుతుంటే రాయాలి. ఇందులో నా మణికంఠ ప్రూవ్ చేసుకుంటాడు 5 అయితే ఫైవ్ పాయింట్స్ ఆయనకు వస్తే, యష్మికి ఏమో లాస్ట్లో 3 వస్తే, అలాగే నయనికొక్క 4 పాయింట్స్ వస్తాయి, మొత్తానికి ఇట్లా గెలిచారు. సో ఓవరాల్గా చూసుకుంటే 6 టాస్క్ల్లో నిఖిల్ టీము ఈ బాస్కెట్బాల్ టాస్క్లో 50,000, అలాగే స్పెల్లింగ్ టాస్క్లో 70,000 మనకంటే ఆయన ఒక టాస్క్ ఈయన ఒక టాస్క్ 50,000 ఒకటి 70,000 ఒకటి, అలాగే పల్పి టాస్క్లో ఇతడు 50 నిఖిల్ 50 గెలుస్తారు కనుక చెరో 75,000 వస్తుంది. అంటే ఈ 3 టాస్క్లో సంపాదించుకున్నది 195,000, అలాగే డ్యాన్స్ టాస్క్ లాస్ట్లో జరగబోద్దు అందులో కూడా ఒక 50,000 వరకు సంపాదించుకుంటే మొత్తానికి 2.5 లక్షల వరకు నిఖిల్ అండ్ మనకంటే టీం అయితే గెయిన్ చేస్తారు ఈ ప్రైజ్ మనీని. సో వీళ్ళది పెద్ద క్లైన్గా వీళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. అలాగే తర్వాత ఏంటి, నయనిక ఆమె ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో దూకే టాస్క్లో వాళ్ళ తరఫున విష్ణు ఆడింది కదా, ఆమెకు 25,000 గెయినింగ్ చేస్తుంది. అట్లాగే ఈ వ్యాక్సింగ్ టాస్క్లో కూడా 50,000, అది నబీలు గెలుస్తారనికి ఇది ఒక 50,000, అది 25,000 మొత్తం కలిపి నైనిక టీం దగ్గర 75,000 ఉంటాయి. అలాగే చివరిలో యష్మి ఆ పల్పి 50,000 అక్కడ సంపాదిస్తారు. అట్లాగే డాన్స్ టాస్క్లో కూడా 50 పర్ఫామ్ చేసి నిఖిల్తో పాటు ఫైనల్గా ఉండడంతో అక్కడ కూడా ఒక 50,000 వరకు వస్తుంది. సో మొత్తానికి ముగ్గురు అమౌంట్ చూసుకుంటే గెలుచుకుని చూసుకుంటే ఈ నయనిక క్లాన్ అలాగే యష్మి క్లాన్ కంటే ఎక్కువగా ఇతరే నిఖిల్ టీమే ఉంటాయి కనుక 250,000 వరకు ఆది తీసుకెళ్లి ప్రైజ్ మనీలు కలుపుకొని మిగతా ఇద్దరు కలిపి 0 చేస్తారు. మొత్తానికి ఆ 3 లక్షల నుంచి మరొక 2.5 లక్షలు ఎంత యాడ్ అయితే 5.5 లక్షలు ఎలాగైతే దాటింది. సో మొత్తానికి ఇలా అయితే ఉండబోతుంది ఈ టాస్క్లు, అన్ని హైలైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే మరిన్ని అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు చాలా ఎర్లీగా మీతో షేర్ చేసుకుంటున్నా, అవన్నీ కూడా లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకుండా. అలాగే ఇంకో లైవ్ అప్డేట్స్ కూడా ఉంటాయి, దీని తర్వాత ఓటింగ్ వీడియో కూడా చేస్తా, ఎవరో ఎలిమినేషన్ అనేది ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, వీకెండ్ వచ్చేస్తుంది కనుక. సరే ఇక లైవ్ అప్డేట్స్ కూడా చూసుకుంటే మణికంఠ అంటాడు, యష్మి వచ్చి తర్వాత నైట్ సోనియా కూడా అడుగుద్ది, మీరు ఫుడ్ ఏమైనా పెట్టాలా లేదా అక్కడ పెట్టేయాలా, నువ్వు అక్కడ పెట్టేస్తా మేము ఏదో మర్చిపోయినట్టుగా పోగొట్టుకున్నట్టుగా జాగ్రత్త పరుచుకోలేనట్టుగా మీరు తినేసేయండి అని అడిగితే ఆయన ఒప్పుకోడు, మీరు ప్రొటెక్ట్ చేస్తే ఎందుకంటే బిగ్ బాస్ మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు, ఎంత టాస్క్ లాంటి కష్టపడి సంపాదించుకున్న ప్రైజ్ మనీ అంతా మళ్ళీ ఎత్తుకుపోతాడు, నాకు అట్టవద్దు, మీరు ప్రొటెక్ట్ చేస్తే మేము అటాక్ చేసి కష్టపడి ఫైట్ చేసి అలా సంపాదించుకుంటే నచ్చింది తప్ప నాకు ఎట్లా వద్దు అని నైట్ సోనియాతో అదే చెప్పి ఇప్పుడు మార్నింగ్ యష్మితో కూడా అదే చెప్పింది. ఈ యాటిట్యూడ్ నాకు నచ్చింది.
ఇది కరెక్ట్. లాస్ట్ వీక్ లాగా లేడు, నేను వీక్ నేను ఏడుస్తాను ఎమోషన్ అయితే నేనట్టు కాకుండా ఆకలితో ఉన్నా సరే ఫైట్ చేస్తున్నా, రాగిజావా ఉడకబెట్టిన వెజిటబుల్స్ తింటున్నా సరే ఫైటే చేసి సంపాదించుకుంటా తప్ప ఇలాగ నాకు దయా జాలి కరుణకు అక్కర్లేదు లేక ఆ యాటిట్యూడ్ ఇది బాగుంది నాకు అది నచ్చింది. అట్లాగే యష్మి ప్రేరణ నిఖిల్తో మార్నింగ్ అంటారు, నీకు ఇక్కడికి వచ్చా కొత్త వాళ్ళు దొరికారు, పాత ఫ్రెండ్స్ అక్కర్లేదు, కనీసం చూడట్లా పలకట్లా పలకరించట్లా మారిపోయారు సార్ మీరు అనడానికి వాళ్ళిద్దరు అంటే లేదు ఆయన చెప్తుండే ఫ్రెండ్స్ అనే ఈ టాస్క్లో భాగంగా ఏమి ఇదంతేనే దాందే ఉంది మీరు ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తాడు ఆయన. తర్వాత యష్మి పాల ప్యాకెట్ గురించి రచ్చరంబోలా చేస్తుంది, ఎవరు తీసారు ఈ పాల ప్యాకెట్ అని చెప్పేసి నాకేమనిపించిందంటే ఈ అమ్మాయి ఏమో చికెన్ తీసుకోవచ్చు, ఆ విష్ణుప్రియ వాళ్ళ ముందే చికెన్ తీసుకుంది, పంచదార తీసుకుంది, చింతపండు తీసుకుంది, దొరికిన దొరికినట్టు లేపేస్తున్నారు ఈ అమ్మాయి ప్రేరణ కలిపి, బట్ ఈమె మాత్రం పాలు ప్యాకెట్ తీసారని ఇంత గోలగోల చేస్తుంది. అలాగే విష్ణుప్రియ వాళ్ళని గురించి అడిగిద్ది, మాది చికెన్ తీసారా మీరు తీశారు కదంటే మీ దగ్గర ప్రూఫ్ ఉందా ఎలా అడుగుతావాలి ఎలా అడుగుతావు అని చెప్పేసి మామూలు కాదు అసలు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా అడుగుతున్న తర్వాత ప్రేరణతో కూడా చెప్పడం వీళ్ళందరినీ తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేయాలని కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. నాకేమనిపించింది అని నిజంగా నిన్న మళ్ళీ చూసాం నైన్కి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటే ఒక బౌల్లో తెస్తానని చెప్పి తీసుకొచ్చి అభయ్ కూడా ఇచ్చింది. అంటే ఈ అమ్మాయి ఏమంటుందంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అనే విషయం మర్చిపోతా ఉంది. ఈమెయితే ఈ టాస్క్లో భాగంగా ఫన్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో చిలిపి దొంగతనాలు చేద్దాం అనుకుని ఆ ప్రేరణ ఏమో మాట్లాడుకున్నారు, చిలిపి దొంగతనాలు చేస్తూ ఉన్నారు, ఫన్ ఎంజాయ్ చేస్తాను అంతా బాగానే ఉంది. మరి వాళ్ళు చిన్న పాలు ప్యాకెట్ తీస్తే తప్ప దానికోసం వీళ్ళకి సిగ్గులేదు, నన్ను అడుగుతారా నన్ను అడుగుతారా తాన్ ధూమ్ అనేసి చెలరేగిపోతుంది మొత్తానికి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ చీఫ్ జోన్ నుంచి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాక నామినేషన్లో గట్టిగా అనేది పడతాయని అర్థమవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే లైవ్లో విష్ణుప్రియ అంటే సరదాగా మాట్లాడతారు వీళ్ళిద్దరు, ఏయ్ నేను బై బర్త్ సైకోని తెలుసా అని విష్ణుప్రియ అంటే అవునా నువ్వు సైకోవా నేను నీకంటే పెద్ద సైకోని చూసుకుందాం ఎవరి సాడిజం ఎంత ఎవరు సైకోయిజం ఎంతో చూసుకుందామని ఈ విష్ణుప్రియ యష్మి అంటున్నారు. ఆడియన్స్ కూడా కావాల్సింది అదే, ఎవరు ఎంత ఓపెన్ అయిపోతే అంత ఎంటర్టైన్ చేస్తారు. అఫ్కోర్స్ ఆ విష్ణుప్రియది చైల్డిష్ మెంటాలిటీ ఆ చిన్నపిల్ల బిహేవియర్ లెక్క ఉంటుంది, ఈ అమ్మాయి కూడా నేను తగ్గేదిలే నీకు సరైన పోటీ చేస్తాలే నువ్వు నేను తేల్చుకుందామని అంటే ఉన్నారు ఆడియన్స్ కూడా వెయిటింగ్ అలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే. సో మరి మీకేమనిపిస్తుంది ఓవరాల్గా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా, నెక్స్ట్ ఓటింగ్ వీడియో కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ.